హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా. ఈ వీడియోలో మనం ఒక మంచి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ కావడం జరిగింది, ఈ నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, వాడికి విద్యార్హతలు ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలా, ఎగ్జామినేషన్ నిర్వహిస్తారా, కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారనే వివరాలు తెలుసుకునే ముందు, ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఛానల్లో తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో భర్తీ చేయబోతున్న 56,000 ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అనే సమాచారాన్ని ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా తెలంగాణలో రిలీజ్ కాబోటువంటి లేటెస్ట్ ఉద్యోగ సమాచారానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. కుటుంబ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలను బట్టి విద్యా అర్హతలను 10th క్లాస్ నుండి పీజీ వరకు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎన్హెచ్ఎం ఏపీ 858 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో డిఎంహెచ్ఓల ద్వారా కింది పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుచున్నారు. మొత్తం ఖాళీల వివరాలు 858 పోస్టులు, స్పెషలిస్టులు 53, మెడికల్ ఆఫీసర్లు 308, స్టాఫ్ నర్సులు 324, ల్యాబ్ టెక్నీషియన్లు 14, పారామెడికల్ స్టాఫ్ 90, కన్సల్టెంట్లు 13, సపోర్ట్ స్టాఫ్ 56. విద్యార్థులు పోస్టును అనుసరించి 10వ తరగతి నుండి పీజీ వరకు కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులు. 10వ తరగతి జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్, డిఎంఎల్ లేదా టీఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ సోషల్ వర్క్, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం అనేది ఎంపిక విధానము, అకాడమిక్ మార్కులు, వయసు, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 15/15/2021. చిరునామా, సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో 858 ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి 10th క్లాస్ నుండి డిగ్రీ పీజీ చేసిన వారు అర్హులండి. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 15/15/2021. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు దరఖాస్తు చేసుకోగలరు. ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అడ్డా.